హలో అండి, చక్కని హార్వెస్టింగ్ ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది. వంకాయలు నేను వచ్చేటప్పటికి చాలా చిన్న చిన్న మొక్కలు మా డ్రైవర్ వాళ్ళు నారు పోసి వేశారు. అవి బాగా పెరిగి చాలాసార్లు కోసాను ఇప్పటికీ, కానీ వీడియో తీయలేదు. మిగతా కూరగాయలతో కలిపి పెద్ద హార్వెస్టింగ్ చేద్దామని చెప్పి నేను తీయలేదన్నమాట. చూసారా అంత హెల్దీగా ఉన్నాయో. ఇది ఒక గులాబీ రంగు వంగ అనమాట. ఇది కూడా బాగా గుత్తులు గుత్తులుగా కాసాయి. ఈరోజు ఇంకా వంకాయలతో స్టార్ట్ చేస్తున్నాను. నల్ల వంకాయలు ఇవి మామూలే, అందరికీ తెలిసినవి అనుకోండి. ఇది నలుపు కూడా ప్యూర్ నలుపు కాదు, అదొక రకమైన వంగపండు రంగులో ఉంది. బాగుంది ఇది. అయితే ఇది దీనికి వేసింది మాత్రం కిచెన్ కంపోస్టు, ఒక పేడ ఎరువు తప్పితే ఇంకా పెద్దగా ఏమీ వేయలేదు. చాలా దిగుబడి బాగా వచ్చిందండి. చక్కగా మన ఆర్గానిక్ వంకాయలకి ఒక్క పుచ్చు కూడా ఉండదండి. మామూలు వంకాయలకైతే చాలా పుచ్చులు ఉంటాయి. మన దగ్గర మాత్రం అసలు మిద్దె తోటలో అసలు పుచ్చులు రావటం చాలా తక్కువ ఉంటుంది నాకైతే మాత్రం. ఇదండి ఈ పింక్ వంగ. ఇది కూరగా ఫ్రైకి అయితే ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మామూలుగా పులుసు పచ్చడికి మాత్రం చాలా బాగున్నాయి. చాలా చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇది పెద్ద హార్వెస్టింగ్, చాలా లేట్ అయింది, కానీ ఎడిటింగ్ చేసి మిమ్మల్ని విసిగించకుండా ఒక 3.5 మినిట్స్లో దీన్ని ఎడిటింగ్ చేసి పెట్టాల్సి వచ్చింది. అందరినీ విసిగించకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూసారా ఎలా గుత్తులు వచ్చాయో. చూసారా ఈ వైట్ చిక్కుడు, నేను అమెరికా నుంచి తెచ్చేసిన విత్తనం ఇది. ఇది ఒకసారి హార్వెస్టింగ్ చేసేటప్పుడు నేను వీడియో తీసి పెట్టడం జరిగింది. అదే రోజు ఇవన్నీ చేశాను, అందుకే నేను మళ్ళీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు నేను మీకు పెట్టట్లేదు, వీడియో పెట్టట్లేదు. ఇకపోతే కాకరకాయలు, ఇది వేసిన చెట్టు మాత్రం కాదండి, అదే పడి ముల్చేయి. రెండు రకాలు, మరీ చిట్టి కాకర ఒకటి, ఇంకోటి కొంచెం పొడుగ్గా ఉంది. మంచి గ్రీన్ కలర్లో చూసారా ఎంత బాగున్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయి. ఇది కూడా అంతే అండి, మనం వేసేసి ఒక్కసారి వేస్తే చాలండి, పండిపోయి మళ్ళీ అదే రాలి ఎక్కడో చటపడి మన తోటలో వస్తానే ఉంటుంది. కాకర పెద్దగా మనం ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. నా ఒక 2 చెట్లు ఉంటే చాలండి, అలా వస్తానే ఉంటాయి. 4-5 అలా కోసుకుని మన ఇంటికి సరిపడా మాత్రం చక్కగా వస్తాయి అనమాట. పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తాయండి. ఒక్కసారి స్టాండర్డ్ అయిపోయాము అంటే మిద్దె తోటలో అప్పటి నుంచి మనకి రోజు ఏదో ఒక కూరగాయలు వస్తూనే ఉంటాయి. చూసారా ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో కాకరకాయలు. అలాగే అన్ని కూరగాయలు కూడా అనమాట. ఇకపోతే చిక్కుడు, ఇవి కొయ్యడానికి చాలా టైం పట్టింది. అయితే ఈ చిక్కుడు కూడా అంతే, నేను వచ్చేటప్పటికి వేసిన లాస్ట్ ఇయర్ ఏదో విత్తనం ఉండి పడి ముంచినాయి అవి. అందుకే వీటి కరెక్ట్ ప్లేస్లో పందిరి వేయటానికి మాత్రం అవ్వలేదు, అటు ఇష్టానికి ఎక్కడెక్కడికో పాకేసినాయి అనమాట. కానీ లేదు అనకుండా ఈ మేము ఈ సీజన్లో బాగా ఎంజాయ్ చేసాం. చిక్కుడుగాయ మాత్రం ఓ పంచి పెట్టడానికి అయితే లేవు, కానీ మాకు అయిపోయినాయి చిక్కుడుగాయలు అనగానే రెడీగా వచ్చాయి అనమాట. చిక్కుడుగాయలు చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాం ఈ సంవత్సరం, బాగా వచ్చాయి. చెట్టు చిక్కుడు, కణిపి చిక్కుడు ఇది, అది కూడా అంతే అండి. ఎంతసేపు పడుతుందో అండి, ఇది కొయ్యటానికి మాత్రం టైం బాగానే పడుతుంది. కాకపోతే వీడియో మాత్రం నేను కటింగ్ చేసి మిమ్మల్ని విసిగించకుండా చిన్నవి వీడియో చేశాను. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, ఇది అందరి దగ్గర ఉంటుంది. ఈ మధ్య ఒకప్పుడు అయితే ఈ చిక్కుడు దొరికేది కాదు, ఇప్పుడు అందరి మిద్దె తోటలు ఉన్నాడు అందరి దగ్గరే ఉందండి ఈ చిక్కుడు మాత్రం. చూసారా ఎంత పైకి ఎక్కేసిందో. చూసారా అక్కడెక్కడికో ఆ పిల్లోని ఎక్కించి మరీ కోపించాల్సి వచ్చింది అనమాట. బాగుందండి హార్వెస్టింగ్, ఇది నాకు బాగుందనిపించి నేను మీకు కూడా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇదండి హార్వెస్టింగ్, మంచి కలర్ఫుల్గా చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో కూరగాయలు.